ఇలా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు దళిత బంధు అని ఓ పథకంని లాంచ్ చేయడం జరిగింది. దాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్గా లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ చేసిన సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో సాచ్యురేషన్ మోడ్లో దళిత బంధు ఇవ్వడం జరిగింది. దాదాపు 18,500 కుటుంబాలకి సాచ్యురేషన్ మోడ్లో ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే దాదాపు అందరి అకౌంట్లో 18,500 కుటుంబాలల అకౌంట్లలో 10 లక్షల రూపాయల దళిత బంధు వేయడం జరిగింది. వేసిన తర్వాత దాంట్లో దాదాపు 12 నుంచి 13,000 దళిత బంధు యూనిట్లు ఆల్రెడీ 10 లక్షల రూపాయలు ఇచ్చేయడం జరిగింది. ఇంకొక 5,500 యూనిట్లకి అమౌంట్ ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లో ఉంది. ఫస్ట్ విడత 5 లక్షల రూపాయల దాకా ఇచ్చిండ్రు, రెండో విడత 5 లక్షల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బు కూడా వాళ్ళ అకౌంట్లోనే ఉన్నాయి. నేను ఈ విషయాన్ని పదే పదే అసెంబ్లీ సాక్షిగా, మన దళిత స్పీకర్ సాక్షిగా, మా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న రెండో విడత దళిత బంధు దయచేసి వెంటనే విడుదల చేయాలి, ఇది బ్లాక్ చేయొద్దు, ఇవి అకౌంట్లు ఫ్రీజ్ చేయొద్దు అని నేను అసెంబ్లీ సాక్షిగా అడిగిన. వీళ్ళు విడుదల చేస్తారేమో అని వేచి చూసిన ఓపికగా, సంవత్సరం వరకు టైం ఇవ్వాలని దాదాపు సంవత్సరం వరకే వెయిట్ చేసిన, నవంబర్ 9 వరకు వెయిట్ చేస్తే వీళ్ళు విడుదల చేయలే. ఇలా విడుదల ఎందుకు చేయలేదురా బాబు అని మేము అడిగితే దానికి జవాబు చెప్పరు. ఇలా ఒక్కటే మీరు ఆలోచన చేయండి, ఈ దళిత బంధు పథకం చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కేసీఆర్ గారి నాయకత్వంలో మొత్తము 2 లక్షల మందికి, దాదాపు 2 లక్షల మందికి దళిత బంధు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారిది ఎంత గొప్ప ఆలోచన అంటే, ఈ భారతదేశంలోనే తెలంగాణలో కూడా ఇలా దళితులు అనేవాళ్ళు, పేదవాళ్ళు దళిత కుటుంబాలలో వెలుగు నింపాలనే ఒక గొప్ప ఆలోచనతోని కేసీఆర్ గారు దళిత బంధు అనే పథకం పెట్టి 10 లక్షల రూపాయలు వాళ్ళు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఫ్రీజ్ చేయడం చాలా బాధాకరం. చాలామందికి అర్థమైతే లేదు, నేను ప్రాక్టికల్గా చెప్తున్నా. మా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు సాచ్యురేషన్ మోడ్లు ఇచ్చారు కాబట్టి ఇలా దళితులు ఏ విధంగా లాభపడ్డరో, ఎంత గొప్ప వాళ్ళైనారు అనేది మీకు ఇప్పుడు స్వయంగా చూపించబోతా ఉన్నాను. శారద ఇంకా శ్రావ్య అని ఒక బ్యాగ్స్ యూనిట్ అనేది పెట్టుకోవడం జరిగింది. దీన్ని అంబేద్కర్ గారి మునిమన్వడు ప్రకాష్ గారు ఓపెన్ చేసిన ఫోటో. ఇలా అద్భుతంగా ఆ కుటుంబం నడుపుకుంటా ఉంది, నెలకి 1 లక్ష రూపాయలు ఆ కుటుంబం సంపాదిస్తూ ఉన్నది. దాంతోపాటు ఒక కూలికి వేయ రూపాని ఇలా దళిత బంధు పథకంతో డైరీ యూనిట్ పెట్టుకొని, ఇలా డైరీ యూనిట్తో నెలకి 30,000 రూపాయలు సంపాదిస్తుంది ఇవాళ రూప గారు. ఇలా అదేవిధంగా ఇలా ఒక బేకరీలో పనిచేస్తుండే అనిల్ అని ఉండే, ఇలా తను బేకరీలో పనిచేస్తుండే, ఇలా బేకరీ ఓనర్ అయిండు. ఆ బేకరీ ఓనర్ అయి అనిల్ ఇలా ఎంత అద్భుతమైన బేకరీగా నడుపుతూ ఉన్నాడంటే, దాదాపు ఇవాళ 80,000 నుంచి 1 లక్ష రూపాయలు నెలకి ఇవాళ అనిల్ గారు ఓనర్ అయి నడుపుతూ ఉన్నారు, ఇలా అద్భుతంగా సంపాదించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఇలా చైతన్య అని ఇలా పనిచేసేవాళ్ళు వీణవంకలో, ఇలా జేసీపీ డ్రైవర్గా పనిచేసేవాడు, ఇలా జేసీపీ ఓనర్ అయిండు. ఇలా జేసీపీ ఓనర్ అయి దాదాపు నెలకి ఇలా 50,000 నుంచి 80,000 రూపాయల వరకు ఇవాళ సంపాదించుకుంటూ ఉన్నారు. ఇలా అదేవిధంగా ఇలా ఓరం మధు అని ఇలా ఈ యూనిట్స్ అన్ని కూడా చూపిస్తున్నా. ఓరన్ మధు అని ఇలా బ్రిక్ ఇండస్ట్రీ పెట్టుకున్నాడు ఇవాళ దాదాపు ఆ బ్రిక్ ఇండస్ట్రీ ద్వారా ఇలా ఓరం మధు గారు దాదాపు 40,000 to 50,000 రూపీస్ నెలకి సంపాదించుకుంటూ ఉన్నారు. ఇలా అదేవిధంగా ఇలా అజయ్ గారు డ్రైవర్ ఉండే, ఇలా కార్ ఓనర్ అయిపోయాడు. ఇలా డ్రైవర్ నుంచి కార్ ఓనర్ అయి ఇలా దాదాపు నెలకి
తను కూడా సంపాదించుకునే దాదాపు 50 నుంచి 60 వేల రూపాయలు. ఇలా అదేవిధంగా సంతోష్ అని కూలీ, ఇలా సంతోష్ అనే కూలీ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఆయన కూలీగా పనిచేస్తూ ఉండే ఇలా పేపర్ పేపర్ ప్లేట్స్ తయారు చేసే ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకోవడం జరిగింది. ఇవాళ నెలకి ఇలా తను ఓనర్ అయి ఇలా తను నెలకి ఇలా 50 వేల నుంచి 60 వేల రూపాయలు సంపాదిస్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ నాట్ ద ఫ్యాక్ట్. ఇలా మార్పు కావాలంటే, మార్పు అంటే ఇది కదా. కేసీఆర్ గారు ఆలోచన చేసింది ఎంత గొప్పగా ఆలోచన చేసిండండి. ఇలా దళిత కుటుంబాల జీవితాలు మారవాలని ఓ గొప్ప ఆలోచనతోని, ఇవాళ మార్పు అంటే ఇది కదా. ఇలా దళిత జీవితాల వెలుగు నింపింది మార్పు అంటే ఇది కదా. ఇలా మార్పుని ఎందుకు మీరు ఓర్వలేకపోతున్నారు రేవంత్ రెడ్డి గారని నేను అడుగుతా ఉన్నాను. ఇలా కేసీఆర్ గారు మొత్తము 2 లక్షల మందికి, మీకు ఇలా చూపించాలి. కొంతమంది దద్దమ్మలు చెప్తా ఉన్నారు ఇలా మేమేదో ఆపినామని చెప్తా ఉన్నారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఇలా కొందరు దద్దమ్మలు చెప్తున్నారు, చేతగాని దద్దమ్మలు కేసీఆర్ గారు ఇచ్చిన డబ్బుని కూడా ఇంప్లిమెంట్ వాళ్ళది వాళ్ళకి ఇప్పించే చేతగాని దద్దమ్మలు కొందరు చెప్తా ఉన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు నేను ఆపిన అని చెప్తున్నారు. ఆ చేతగాని దద్దమ్మలకు చెప్తా ఉన్నాను, ఈ ఆపిన దద్దమ్మ ఎవరు? రేవంత్ రెడ్డి గారు కాదా? ఇవ్వండి, స్వయంగా ఇలా మీడియా సాక్షిగా చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ఎస్సీ కార్పొరేషన్ నుంచి, ఎండి గారు కరుణాకర్ గారి దగ్గర నుంచి 33 జిల్లాలు దళిత బంధు ఆపండి అని ఆర్డర్ ఇచ్చింది. ఇది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ కాపీ. మరి ఇలా ఆపిన దద్దమ్మ ఎవరు? రేవంత్ రెడ్డి గారు కాదా? ఇలా 2 లక్షల మందికి, 2 లక్షల కుటుంబాలకి వెలుగు నింపాలని ఒక గొప్ప ఆలోచనతోని కేసీఆర్ గారు దళిత బంధు పథకం ఇస్తే, ఇలా వాళ్ళకి దళిత బంధు పథకం ఇయ్యొద్దు, ఫ్రీజ్ చేయాలి అకౌంట్లని ఆర్డర్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వమా కాదా? దీనికి జవాబు చెప్పండి. ఇది ఎస్సీ కార్పొరేషన్ నుంచి విడుదలైన ఆర్డర్ కాపీ. ఇలా ఎందుకు మీకు దళితులు బాగుపడతారంటే మీ కడుపు ఎందుకు మంటలేస్తుందని నేను అడుగుతా ఉన్నాను. ఇలా 2 లక్షల కుటుంబాలు ఇలా అద్భుతంగా ఇలా బాగుపడే మీకు చూపించిన స్కీమ్స్తోని ఇంతకుముందు అద్భుతంగా బాగుపడుతుండే, మీరు ఎందుకు దాన్ని ఆపినరని నేను అడుగుతా ఉన్నాను. దీనికి జవాబు చెప్పండి. ఇలా కేసీఆర్ గారు ఎంత గొప్ప ఆలోచనలు ఉన్నాయను. ఇలా దాదాపు మన తెలంగాణలో నాకు తెలిసి 17 లక్షల దళిత కుటుంబాలు ఉంటాయి. ఈ 17 లక్షల దళిత కుటుంబాల కోసం సంవత్సరానికి మొన్న కేసీఆర్ గారు స్టార్ట్ చేసింది 17,000 కోట్ల రూపాయల దళిత బంధు. అది 10 సంవత్సరాల లోపల, ఓ స్పాన్ ఆఫ్ 10 ఇయర్స్లో ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని ఒక గొప్ప సంకల్పంతో కేసీఆర్ గారు చేసిన పథకాన్ని మీరు ఎట్లా ఆపిరని నేను అడుగుతా ఉన్నాను. ఇలా మీరే కదా మీ మేనిఫెస్టోలో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా కేసీఆర్ గారు దళిత బంధుకు 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామని చెప్పింది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? నేను దయచేసి కోరుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పిన అన్ని అబద్ధాలుగా మిగిలిపోకండి. ఇలా ఒక దళిత ద్రోహిగా మీరు మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇలా 2 లక్షల కుటుంబాలకి ఆల్రెడీ దళిత బంధు ఇచ్చిన కుటుంబాలని మీరు ఫ్రీజ్ చేసి ఆపుతారు, మీరు ఇస్తాన 12 లక్షలు ఎందుకు ఇస్తలేరని నేను అడుగుతా ఉన్నాను. ఇలా నా హుజూరాబాద్ నియోజకవర్గంలో కూడా మొత్తం 18,500 కుటుంబాలకి మీరు ఖచ్చితంగా 12 లక్షలు ఇవ్వాల్సిందే. ఇప్పుడు మేము ఇచ్చిన 10 లక్షలు కాకుండా ఇంకా అదనపు 2 లక్షలు కూడా మా హుజూరాబాద్ నియోజకవర్గంలో మీరు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. యావత్ తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలలో ప్రతి దళితుని అకౌంట్లో మీరు 12 లక్షల రూపాయలు వెయ్యాలని ఆ దళితుల పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీ మాట నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ మాటను మీరు మీ మాట మీరు ఎందుకు నిలబెట్టుకుంటలేరని నేను అడుగుతా ఉన్నాను.